రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombay 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram. వెనుకొండ పట్టణం ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతనంగా అభివృద్ధి చేసిన సింగర చెరువు ఈరోజు వెనుకొండ శాసనసభ్యులైన శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారు వారి కుటుంబంతో కలిసి చెరువు సందర్శించారు. విందులు పట్టుకొని రోడ్డు పైన వారులు తీరినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం చూసాం. అందులో భాగంగా ఈరోజు నా ఆశయం, నా ఆలోచన, నా జన్మభూమి రుణం తీర్చుకోవాలని అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెములందరి కష్టాలను తీరాలంటే నీటి సమస్యని తీర్చాలి, తాగునీటి సమస్యను తీర్చాలి అనే అభిప్రాయంతో అవకాశం ఇవ్వండమ్మా, నేను ఇవన్నీ కూడా చేస్తానని చెప్పాను. అందరూ నా మీద వాళ్ళు నమ్మి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికి నా వంతు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ చెరువు ఇంతవరకే పరిమితం కాదు. గతంలో ఈ వైపు ఉన్నటువంటిది ఈ చెరువు కూడా అంతంత మాత్రంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి 120 ఎకరాల చెరువుని ఇప్పుడు కొత్తగా తయారు చేసి అందులో భాగంగా ఇంకా కూడా పూర్తి స్థాయిలో రావాలని ఇంకా 180 కోట్ల రూపాయలు ఇప్పుడు మనకి గ్రాంట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ బ్రహ్మాండమైన పార్కు, ప్రతి కుటుంబానికి చెల్లేసిన చేసిన పైపుతో మినరల్ వాటర్ ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా ప్రతి ఇప్పుడు మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పైపును కూడా తీసి మళ్ళా స్టెల్లేజేషన్ చేసినటువంటి పైపు ద్వారా మినరల్ వాటర్ సప్లై చేయాలి. ఇదంతా కూడా మినరల్ వాటర్గా తయారు చేసి మన గ్రామంలోకి వచ్చే, మన మున్సిపాలిటీలోకి వచ్చే ప్రతి డ్రాప్ కూడా మినరల్ వాటరే వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు చెప్తున్నాండి ఇవన్నీ కూడా, దీనికే కాదు ఇంకా కూడా దీన్ని విస్తరింపజేయడానికి ఇప్పుడు 270 ఎకరాలు వేసాం, ఇంకా 100 ఎకరాలు పైన కూడా ట్యాంకు ఏర్పాటు చేస్తున్నాం. దొండపాడు చెరువుని 200 ఎకరాలని మళ్ళా ట్యాంకు చేస్తున్నాం. ఒక సంవత్సరం పాటు మనకు వర్షాలు పడకపోయినా, ఒక సంవత్సరం పాటు నాగార్జున సాగర్ వాటర్ రాకపోయినా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా మన వినుకొండ ప్రాంతానికి, వినుకొండ మున్సిపాలిటీకి నా ఆశయం ఏంటంటే ఉదయం సాయంత్రం నీళ్ళు ఇవ్వాలి, మంచినీరు ఉదయం సాయంత్రం ఇవ్వాలి. రోజు మార్చి రోజు 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఉదయం సాయంత్రం ఇవ్వాలి. కంపల్సరిగా సంవత్సరంలో ఉదయం సాయంత్రం ఇచ్చేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరు కూడా నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని, మీరు ఇచ్చిన నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంపల్సరిగా మీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. అందరూ వచ్చారు, ప్రమాణంగా చూస్తున్నారు. మేము కూడా నా భార్య బిడ్డలతో వచ్చి, నేను కూడా నా మనవళ్ళ మనవరాలతోటి చూద్దామని నేను కూడా వచ్చాను. ఇదంతా కూడా మంచి కాన్సెప్ట్తో మన వినుకొండకి ఇంకా కూడా ఇంకా చాలా చేయాలి. ఇక్కడ 13 ఎకరాల్లో ఆ వైపున ఒక మంచి పార్కు కూడా నిర్మాణం చేయడానికి దానికి కూడా గ్రాంట్ తెచ్చాం. ఇట్లా వచ్చినప్పుడు కాసేపు ఆదివారం అది మన వాళ్ళు అందరు పిల్లలతో వచ్చి కాసేపు సరదాగా కూర్చొని పోవాలనే దానికి, దానికి ఒక పెద్ద పార్కు, దానికి ఒక ఈటల్లో కూడా తిరిగేదానికి, పిల్లలు తిరిగేదానికి బోట్లు కూడా తయారు చేస్తున్నాం.
అవి కూడా తీసుకొస్తాను. ఇవన్నీ కూడా మీతో పాటు నేను కూడా అలా చేయాలనే ఆ సంకల్పం. ఆ సంకల్పానికి మీరు చాలా బలం ఇచ్చారు. ఇసుకి వేసారిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో నిజంగా మనం అనుకుండా ఇందాక ఎవరో పెట్టారు ఇది నా వాట్సాప్ పెట్టారు విందులన్నీ పెట్టున్నాయి. ఆనాడు ఈనాడు అని చెప్పి నాడు నేడు అని చెప్పి పెట్టారు. ఆ బిందెల కార్యక్రమం బిందెల సంస్కృతి లేదు. 70-80 సంవత్సరాలు ఉన్న పెద్దాం కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఇంటి ముందు పేప బిందె చెంబు గ్లాసు అనే సాంప్రదాయాన్ని మనం ఎడనాడి మంచి సంస్కృతి మంచి సాంప్రదాయం మాకు వినకొండ గతంలో చెప్పేవాళ్ళు. మీ వినకొండ పిల్లనివ్వాలంటే మంచి నీళ్ళు కూడా ఉండవా ఎవడెత్తడయా అని ఇవాళ వినకొండకి పరిగెత్తుకుంటా రావాలి. వినకొండలో అలాంటి అభివృద్ధి జరిగితేనే అందరికీ తెలుసు. మా చిన్నారులందరికి కూడా రాబోయే తరాలు అందరికి కూడా అన్ని అవకాశాలు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తానని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మా జై శ్రీరామ్. గోరెంట్ల పట్టణంలో ఆశా కార్యకర్తలకు నిత్యావసర సరుకులు మరియు గొడుగుల పంపిణీ. గోరెంట్ల పట్టణము నందు పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు నిత్యావసర సరుకులు మరియు గొడుగులు పంపిణీ చేస్తున్న ఉపాధ్యాయుడు నాకే నాయక్ కరోనా మహమ్మారి ప్రబలుతున్నందున లాక్డౌన్ భౌతిక దూరం తప్పనిసరిగా అమలవుతుందన్నందున నేపథ్యంలో ఆశా కార్యకర్తలకు శానిటైజర్ మాస్కులు మరియు గొడుగులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది, ఆందోళన కలిగిస్తుంది. తమ వంతు సాయంగా ఆశా కార్యకర్తలకు బియ్యం గోధుమ పిండి సేమ్యా నూనె సూపులు గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాయక్, విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా, ఆశా కార్యకర్తలు మంజుల సరస్వతి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ కడతా సార్ ఏం సార్ అన్నీ ఇక్కడ చూడండి రైతు మృతి. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. గంగాధర నెల్లూరు మండలం మహాదేవ మంగళం గ్రామానికి చెందిన రామిరెడ్డి కుమారుడు కె వెంకటేశ్వర రెడ్డి 60 ఆదివారం సాయంత్రం పడిన అకాల వర్షం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న తన చెరుకు గానుగ షెడ్డు వద్ద ఉన్న కొబ్బరి చెట్టు మీద పిడుగుపడి పూర్తిగా కాలిపోయి ప్రక్కనే ఉన్న కె వెంకటేశ్వర రెడ్డి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు దుర్ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తారు. వీడియో వాళ్ళ ఇంట్లో ఉండి ఉన్నారా
ప్రభుత్వ హాస్పిటల్లోని వైద్యులకు సిబ్బందికి కనీస మాస్కులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పిన డాక్టర్ సుధాకర్ ని సస్పెండ్ చేయడమే కాకుండా నరి రోడ్డు మీద బట్టలు విప్పి తాళ్లతో కట్టి రోడ్డు మీద కొడుతూ అమానుషంగా ఆటోలో వేసి అక్రమ కేసులు బనాయించి పిచ్చివాడిగా ముద్ర వేసి అరెస్టు చేశారని చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కర్ర రాజారావు ఆరోపించారు. చింతలపూడిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులతో కలిసి భౌతిక దూరం పాటిస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వెంటనే డాక్టర్ సుధాకర్ ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బోడ నాగభూషణం, కొత్తపూడి శేషగిరిరావు, బందెల ఆశీర్వాదం, దార వీరేంద్ర, పొదిలి రాయప్ప, పాల యేసు, మద్ద ఆనంద్ పండు, ఎర్రమాల సత్యనారాయణ, బోడ అనీష్ కుమార్ పాల్గొన్నారు. కరోనా విషయంలో డాక్టర్ గారికి సరైనటువంటి మౌలిక వసతులు కల్పించగా ప్రభుత్వం కనీసం మాస్కులు కూడా ఇవ్వకుండా మరి వైద్యాలను చేయమనేటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులైనటువంటి డాక్టర్ గారు సుధాకర్ గారు మరి కనీసం మాస్కులైనా ఇస్తే మేము మేము స్టాఫ్ అంతా కలిసి మరి వైద్యం చేయడానికి ఆస్కారం ఉందని చెప్పినందుకు గాను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే పోలీసు వారు అలాగే ఇంకొంతమంది వ్యక్తులు ఆయన్ని సస్పెండ్ చేసి మరి నిన్న ఆయన ఈ విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తాడా అనేటువంటి ఆయన గొంతును నొక్కాలనే ఉద్దేశంతో ఈ దళితుడు మమ్మల్ని ఏం చేయగలడనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులతో ఆయన నడి రోడ్డు మీద బట్టలు విప్పి ఆయన్ని చాలా విచక్షణారహితంగా వెనకలకి చేతులు కట్టేసి ఆయన్ని భయంకరంగా అవమానపరిచినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దయచేసి ఈ యొక్క పరిస్థితులకి అడ్డుకట్ట వేయిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఏకమయ్యి మరి ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వంలో ఎవరైతే ఇటువంటి విషయాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో వారి మీద మరి అంబేద్కర్ గారు ఏదైతే రక్షణ అనేటువంటిదని ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు అనేటువంటిది ఆయుధంగా దళితులకు ఇచ్చి ఉన్నారో ఆ యొక్క ఆయుధాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగిస్తాము. అలాగే మరి సుధాకర్ గారికి నిన్న జరిగినటువంటి సంఘటన విషయంలో జాతీయ ఎస్ఎస్టీ కమిషను అలాగే రాష్ట్ర ఎస్ఎస్టీ కమిషను అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆయనకి జరిగినటువంటి పరాభవాన్ని సుమోటోగా కేసును స్వీకరించి ప్రభుత్వానికి కనుక ఎవరైనా మరి లోనయ్యి ఆ పరిస్థితుల్లో ఆయన మీద జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించిన పక్షంలో మేమే ఒక ఉద్యమం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా తమ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో చనిపోయిన వారికి ప్రభుత్వ సొమ్ము చెల్లించి ఈ యొక్క విశేషణ దళితులకి మిగతా వారికి విశేషణ చూపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి మిమ్మల్ని ఏ వర్గాలైతే ఓట్లు దేవుడిని వెన్నుబాటు పడుతున్నారు దళితుల వివక్ష తన నిలిచి ప్రజా సమస్యపై పోరాడుతున్న నాయకుడిని అక్రమ కేసులు బనాయించడం సరికాదని మండపేట నియోజకవర్గ కాపు సంఘం నాయకులు పేర్కొన్నారు. మండపేట కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అనవసర రాజకీయాలు చేసి జరిగిన సమస్యకు కులాలు పార్టీలు అంటగట్టడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే ఒకే ఒక నాయకుడు లీలాకృష్ణ అని ప్రజలంతా ఆయనకు మద్దతుగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాపు సంఘం నాయకులు సలాది వీరబాబు, చింతా శ్రీనివాస్, కుంచె ప్రసాద్, వాసిరెడ్డి అర్జున్, కోవలి రాజు, గోళ్ల శ్రీను, శెట్టి రవి, శాఖ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే మన ఈ మన కురవల సెక్రటరీ జనసేన సభ్యులు కురవల అంతా కూడా నాకు ఒక 15 రోజుల క్రితం నాకు ఫోన్ చేయాలి చేసి అన్నా మేము కాప అభ్యర్థి మన కాప సంఘ సభ్యులకి వాటికి 10 మంది చెప్పిన 300 మందికి కిట్లు ఇద్దామన్నాం మేము అంత డబ్బులు వేసుకుంటాం. అంటే మా మైలేజ్ ఎలాగ మైలేజ్ అంటే మీకు ముందు
ఎన్ని పార్కులు ఎవరికి తిరిగండి ఆ రకంగా దానికి ఎంతమంది ఇందులోనే మరి 32 తారీఖు ఆ తొలి సంఘం జరిగింది కూడా వీళ్ళందరికీ తెలుసు ముప్పటి గట్టే గారు సత్యనారాయణ గారు శ్రీ శ్రీనివాస గారు వాళ్ళందరికీ తెలుసు అంటే మేము ఎలాగా అందరూ మిత్రాలమ్మని ప్యాకింగ్ చేసి ఈ ఎదురులందరూ కూడా దాన్ని ఎలాగా ప్రొవైడ్ చేసిన ఏంటంటే అందరికీ తెలుసు అలాగే ఈ జిల్లాలో ప్రకటన చేసి జరిగింది కానీ చంద్రగావట్ కేసు రైల్వే కేసు ఎన్ని పెట్టు నాకు ఈ ఎరే కాలేదు అసలు నీకు ఎవరికి పడ ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఎవరికి ఆరు వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు విచారణలు వైద్యులు ఎవరికి ఎవరు సాయం నమ్మలేదు పొద్దున సాయంత్రం కూర్చోబెట్టు సాయంత్రం ఇవ్వగలరు ఎవరికైనా బాధపడేవాళ్ళు తొమ్మిది వాళ్ళు ఎస్ఎస్ఎల్సీ తీసుకెళ్ళండి కేవలం పద్నాలుగు ఎవరు కొంత సమయంలో బ్యాచ్లు తొమ్మిది వాళ్ళు తీసుకెళ్ళండి చెప్తున్నాం మేము చాలా చేసాం చెప్పుకుని చాలా మందికి రుజువులు తీసుకుంటాం ఎవరెవరు ఏం చేయాలి కానీ మనం మనకు అందుతు మనం ఏదో మనకు మనం మనం ఆశ్రయించారు మనం ఒక్కొక్కరు చేస్తాం ప్రతిదీ నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను తప్పకుండా చేయడం లేదు అలాగే సాధ్యం తీసుకుంటాం నుంచి ఎవరికి ఏం చేసింది కానీ అది నా సంస్కృతి ఇప్పుడు ఏం చేశారు రంగా నడు పెట్టుకుని ఎలా చేశారు అలా చేశారు అది రికార్డింగ్ ఉంది దయచేసి చూసుకోవడం చూడండి చూడండి ఎవరుంటే చాలా కాలం వరకు మన గోత్రులు మనం పనిచేయలేకపో లేకుండా నేను దొరకనుకోండి అయితే ఏంటంటే కొన్ని సంవత్సరాలకి అనుకోకుండా అలాగా తెలుగు శ్రీనివాసం మల్లికల్ నాకైతే కొబ్బరి గడ్డ గారు మన పనులకు పనిచేయారు మన ఆటో పాడడంలాగా ఏమన్నా సినిమా కావడం సినిమా కానీ కూడా మేము అందరం గ్రూప్కెళ్ళి పడాల్సి వచ్చేసు మరి ఇంకెవరున్నాం లవాయకరం ఉండలే చేయను ఇలాగా కొంతమంది కొడవలు ఆటలేకపోయారు దేవుడు తోడుతూ అనుకోకుండా 2 సంవత్సరాల్లో ఈ గొడవలు రావడం అప్పుడే దీపావళి టైంలో మనకి వేరే చదువుకోవడానికి గొడవ వచ్చింది ఆ గొడవలో ఈ సంఘానికి అప్పుడు పుట్టిందండి నేను ఎప్పుడు కూడా ఎందుకంటే 43 సంవత్సరాలైంది 42 సంవత్సరాలైంది నేను వచ్చి మనకాడ వచ్చి ఈ 42 సంవత్సరంలో మా చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరు లేరు మీరే నా కుటుంబానికి ఉన్నాను మీతోనే నేను ప్రయాణం చేశాను ఇప్పుడు కూడా మరి ఈ రోజుకేదో కొన్ని కొన్ని సందర్భంలో బాధపడుతుంది ఎవరు ఎవరు కామెంట్ కొంతమంది సాధపడలేదు అనుకోకుండా ఎవరు ఎక్కడికి వచ్చారో నేను అనుకుంటారు ఎవరైనా ఎక్కడ నేను రాస్తుందండి ఎవరు కూడా కుటుంబంలో కొంతవరకు ఉంటారు ఎవరు అందరూ కూడా కొంత ఆంధ్రలో దానిలో ఎవరు కూడా వస్తారు మరి ఈ బాధ ఎందుకు నాకు అంటే తెలియదు నేను నా రెండు అలాగే ఈ సంఘ పుట్టిన గారిని కూడా సీత గారు మహానుభావుడు ఆయన ఒక ప్రోత్సాహంతో జమరాజు రామ గారు అలాగే హరిగా శ్రీనివాస్ గారు మొగలం రామారావు గారు మేము మిర్రామారావు గారు ఇలాగ ఒక 5 ఆరు కలిసి శ్రీకాకుళం నుంచి ఇలాగ అది మన విజయవాడ మధ్యవాదం వచ్చినాయి అలాగ పోయానికి ఎందుకంటే మన డబ్బులు బయటపడతాం మన మానవ కూడా ఎందుకు వచ్చిందంటే మానేటంటే మా మానేట కూడా అది భోజనం పెట్టడం కూడా జరిగిందప్పుడు అంటే ఏదో అయిపోతుంది సౌత్ర చేస్తామని నేను అంత ఒప్పుకుంటే చేస్తామంటే నాకు ఆరోగ్యం కావాలి అందరూ పూలు మానేస్తున్నాను అన్నాను అయిపోయింది ముఖ్యంగా ఏంటంటే మన ఈ మన పొడవ సెక్రటరీ జనసేన సభ్యులు పొడవలు అన్నా కూడా నాకు ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం నాకు ఫోన్ చేయాలి చేసి అన్న మేము కాంప అభ్యర్థి మన కాంప సంఘం సభ్యులకి వాటికి 10 మంది చెప్పిన 300 మందికి కిట్లు ఇద్దామన్నాం మేము అంత డబ్బులు వేసుకున్నాం కృష్ణ గారు గారు నేను పొద్దున ఫోన్ చేసి ఏమంటే మన పొరపాటునే నీలకృష్ణ గారు కొట్టారు సూసైడ్ చేసుకున్నాం కాకినాడ కూడా పంపించు సాయంత్రం అయ్యారు మీటింగ్ వెళ్తామని మీటింగ్ వేసి పెద్దలు నేను ఏదో చెప్పేసి చెప్పలేదు అక్కడ వచ్చాం ఆ కుటుంబం వచ్చింది వాళ్ళకి న్యాయం వాళ్ళు కూడా మేము అమ్మ మేము డైరెక్ట్గా రాజకీయ పార్టీతో సంబంధించింది ఇది ఎవరు కొట్టిన వ్యక్తి పార్టీ నాయకుడైనా మీరు సంఘానికి రిఫరెన్స్ ఇవ్వండి మా కుటుంబానికి అన్యాయం జరిగింది మీరు ఇస్తే సంఘం తరఫున మేము దాన్ని ఏం చేయాలన్నదో పెద్దలు ఆలోచించి చేస్తామంటే వాళ్ళు అలాగే కృష్ణ గారు వెళ్ళించారు
దాని ప్రకారం మనం స్పందించి వీళ్ళకి జాయిన్ చేయాలని చెప్పేసి మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హైకోర్టు హైకోర్టు కదా రాత్రి 10 గంటలకే సెట్ అయితే పెట్టేయడం సెట్ అయిన పెట్టి ఏమో మా ఏదో సంఘం అది అదేది ఏదో ఎక్కువ మాట్లాడాడు. ఇప్పుడు మనకి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక పట్టిన సీట్ అని చెడ్డోడు అవ్వచ్చు మంచోడు అవ్వచ్చు ముందు పూర్తిగా అవ్వదాకా మనం కోరుకో మనం ఏమైనా చెడ్డోడు అనిపిస్తే మీద కథలోకి వెళ్ళి మీరు చెప్పాలి ఏది కార్యక్రమం సరే అంతే తప్ప ఎవరు కావాలి ప్రెస్ మీట్ చేస్తూ మాట్లాడడం కుదరదు ఇవాళ ఆయన ఉన్నాడు మేమంటాడు అన్న వంటతే అవునన్నా ఉండేది అక్కడ ఆ విషయాన్ని మట్టుకు మనం తెలం సీరియస్గా తీసుకోవాలి. అంటే మన ఆలోచించా ఆలోచించో దానివల్ల మీటింగ్ ఎట్టుకుంటే ఆ రాళ్ళు ఇట్లా అవ్వకం ఏంటి ఇలా చేస్తాడు మనకు తెలియదు కదా అదే రోడ్డు మీద దండే చేసుకుంటే తండ్రకుండా పోవద్దు అక్కడ చేసుకోండి అని చెప్పి చెప్పదగింది అది ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఎలా చేస్తానంటే మనకి తెలియదు ఎలా జరుగుతుందని తెలియదు మనకని రీసెంట్గానే ఇవాళ ఉదయం 5 గంటలకి నాకు లీలక్ష్మి గారు ఫోన్ చేశారు ఇంజనీరింగ్ ఫోన్ ఎత్తి ఆన్సర్ నేను లీలక్ష్మి నా నెంబర్ కూడా లేదంట నేను లీలక్ష్మి ఆడతాను అని చెప్పను సార్ అన్నాను సార్ ఎన్ని మీరు సంఘటన ప్రెస్ మీట్ పెట్టి నాకు కేసు గారు పోస్ట్ గారు రెఫరెన్స్ కార్డు ఇచ్చారు కదా పోస్ట్ గారు రెఫరెన్స్ కార్డు మేము కదండి మా కుటుంబ సభ్యులు ఒకప్పటికి మీరు చేంజ్ చేసుకోవడం జరిగిందంట వాళ్ళు మా కంపెనీకి వచ్చారు మేము దాని వచ్చి మీకు ఖండించాం అంతే తప్పది నాలుగేళ్ళ పాటు అదే విధంగా మీరు జనసేన మీరు తెలియజేస్తున్న వైసీపీ అక్కర్లేదు కాదు లక్షిస్తారు మీరు ఏం జరిగిందో మాకు తెలియదు అని నేను ఒకవేస్తాను మండలం పాల సముద్రంలో వలస కార్మికులకు భోజన సదుపాయం కల్పిస్తున్న విశ్వ హిందూ పరిషత్ మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలసపోయి అక్కడ బ్రతకలేక ఉండలేక లాక్డౌన్ కారణంగా సొంత గ్రామాలకు వస్తున్న వలస కార్మికుల కోసం భోజన వసతి కల్పించారు. అలాగే రామచంద్రయ్య కాలనీలో నివాసం ఉంటున్న శంకర్ ద్విచక్ర వాహనం ప్రమాదంలో నడవలేని స్థితిలో ఉన్నాడు. అతనికి ఐరన్ స్టాండ్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా మరియు రమేష్ వేణుగోపాల్ ఉదయ్ కిరణ్ స్కూల్ మధు పాల్గొన్నారు. వాలంటీర్ వ్యవస్థకు ఆదర్శం, అందరినీ ఆప్యాయంగా పిలిచే నైజం, అందరికీ సేవలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న నిల్లిపూడి మండపేట వాలంటీర్ వ్యవస్థకు ఆదర్శంగా నిలుస్తోంది. అందరినీ ఆప్యాయంగా పిలిచే నైజంతో ముందుకు సాగుతోంది, అందరికీ సేవలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. వార్డు వాలంటీర్ నిల్లిపూడి ఉమామహేశ్వరి, ఆదర్శ వాలంటీర్ నిల్లిపూడి ఉమామహేశ్వరిని పలువురు ప్రశంసిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వార్డు వాలంటీర్ వ్యవస్థలో మండపేట 22వ వార్డులో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న నిల్లిపూడి ఉమామహేశ్వరి ఆ వార్డులో అందరి మన్ననలు పొందుతుంది. చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ వయోవృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. వార్డులో 1కి 2 సార్లు తిరుగుతూ అందరి మన్ననలు పొందుతోంది. ఇలాంటి వాలంటీర్ వల్ల అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు మంచి పేరు వస్తుంది. మండలం తిరుమల దేవిపేట గ్రామంలో టీ నరసాపురం మండల కాంగ్రెస్ పార్టీ తరపున మండల కన్వీనర్ సాధనాల నరసింహారావు వెళ్లిన వెంకటరత్నం ఎస్ఐ ప్రేమ్రాజ్ చేతుల మీదుగా 20 రకాల నిత్యావసర సరుకులను విలేకరులకు పోలీసు వారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల సత్తిబాబు, దాసరి వెంకటరావు, వెళ్లిన కృష్ణ, నెల్లూరు వెంకటరామారావు, తమ్మిశెట్టి బ్రహ్మయ్య, జట్ల సత్యబాబు, పచ్చిపాల సత్యనారాయణ, మేక నారాయణ, కారపు సత్యబాబు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే అండి.
కష్టపడింది మీరే కదండి ప్లానింగ్ చేసింది అనంతపురం జిల్లా దుర్గంకొండ వద్ద చిరుత మృతి. కంబదూరు మండల కేంద్రంలోని రామప్ప కొండ పక్కన ఉన్న దుర్గంకొండ వద్ద చిరుత మృతి చెందింది. ఎలా చనిపోయింది అనే వివరాలు ఫారెస్ట్ సేకరిస్తున్నారు. కూరలు అవి ఉన్నాయా? కూరలు లేవా? కూరలు కాళ్ళకి ఊరు లేవు. చెప్పి ఊరు లేవా? పెట్టదేను పెట్టదే ఆడదు ఊరికే చిరుత. అవును పోతారా? టూ వీలరా? ఒక్క నిమిషం. నిన్నటి రాత్రి 10 గంటల ప్రాంతంలో కళ్యాణ్ అటవీ క్షేత్రాధికారి మాకు ఫోన్ చేయడం జరిగింది. దుర్గంకొండ అంటే దాదాపు అండేపల్లి దగ్గర కమదూరు మండలంలో చిరుతపులి చనిపోయినట్లు తెలిపినారు. నేను మా కైరో బీట్ గార్డు మా మరియు మా సిబ్బందితో పాటు వచ్చి పరిశీలించగా ఒక చిరుతపులి ఆడ చిరుతపులి చనిపోయింది. అది అనుమానాస్పదంగా ఉంది. మరియు ఈ కర్ణాటకకు కమదూరు మండలానికి చాలా దగ్గర ఉంది. అవి కర్ణాటక నుంచి రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. అది అనుమానాస్పదంగా కనిపినట్టు నిర్ధారించాము. We'll be right back.
రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు సెవెంత్ అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ CBSE. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombo 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram.